పరిధిలో గల సర్పంచులు నేడు మన రాష్ట్ర అధికార ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అసలు ఈ దీక్ష చేపట్టడం గల కారణం ఏంటి? అసలు మండలంలో వీళ్ళకున్న సమస్యలు ఏంటి అనేది వాళ్ళే అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు దీక్ష చేపట్టడం గల ముఖ్య కారణం? నా పేరు పెనమల రంజిత్ కుమార్ అండి. నా తడిగిరి పంచాయతీ, తడిగిరి పంచాయతీ సర్పంచ్ నేను. ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష చేపట్టడానికి ప్రధాన కారణం నేడు గ్రామ పంచాయతీలు 73-74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మరి రాజ్యాంగంలో అనేకమైనటువంటి హక్కుల్ని నేడు కల్పించడం జరిగింది గ్రామ పంచాయతీలకు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధి కొరకు, గ్రామాల మౌలిక వసతుల తీర్చుట కొరకు 14-15 ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నారు. అయితే మరి ఈ సంవత్సర అర్ధకాలంలో 14-15 ఆర్థిక సంఘం నిధులు పంచాయతీ ఖాతాల్లో దాదాపు ఒక్కొక్క పంచాయతీకి 10 లక్షల నుండి 40 లక్షల వరకు కూడా పంచాయతీ ఖాతాల్లో ఉన్నది. ఉన్నప్పుడు మరి ఈ మా పంచాయతీ ఖాతాల్లో ఉన్న ఆ డబ్బుల్ని పంచాయతీ గ్రామ పంచాయతీల తీర్మానాలు లేకుండా గ్రామ పంచాయతీలకి మరి ఎలాంటి ఇంటిమేషన్స్ లేకుండా నేను రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారిలో దోసుకోవటం జరిగింది. ఇప్పుడు ఏం కాదు సార్, ఇప్పుడు మీరు ఏంటంటే పదవి చేపట్టక ముందు అనుకున్న హామీలు ఇస్తారు, అలాగే మీ పంచాయతీ ఊరు కూడా పలా నాయన గెలిపిస్తే మాకు న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అని చెప్పని చదువుతున్నారు. కానీ నేడు ఏంటంటే పంచాయతీలు అభివృద్ధి లేదని అవునండి. ఇది 100కి 100%. మరి మేము మరి సర్పంచులుగా పోటీ చేసినటువంటి సమయంలో మా పంచాయతీ ప్రజలకు అనేకమైన పారిశుద్ధ్యానికి కానీ మరి త్రాగునీటికి కానీ లేదంటే వీధి లైట్లకు సంబంధించి కానీ లేదంటే అక్కడ మౌలిక వసతులకు సంబంధించి మేము అన్ని రకాలుగా మా ప్రయత్నాలు ఉంటుందని చెప్పేసి మేము మా ప్రజలకి మేము చెప్పడం జరిగింది. అయితే ఈరోజు పంచాయతీలకు వచ్చేటటువంటి, కేంద్రం నుంచి వచ్చేటటువంటి వాటర్ డబ్బులంతా కూడాను నేడు 14-15 ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలకు వస్తే ఆ నిధులు మరి నేడు గ్రామాల అభివృద్ధికి ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. అయితే నేడు ఆ డబ్బుల్ని కూడా నేడు ప్రభుత్వం దోచుకోవటం పోవటంతో నేడు అక్కడ కనీస మౌలిక వసతులు బల్బు కూడా కొని పెట్టలేనటువంటి పరిస్థితి, నేడు ఆ పారిశుద్ధ్యం బ్లీచింగ్ పౌడర్ కూడా కొని పెట్టలేనటువంటి పరిస్థితి నేడు మరి సర్పంచులుగా మేము ఆ పరిస్థితి ఎదుర్కొంటున్నాం. మరి నేడు గ్రామంలో తిరగడానికి కూడా నేడు అవకాశం లేనటువంటి పరిస్థితి నేడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రానున్న రోజుల్లో మీరు ఓటు అడగడానికి వెళ్ళే అవకాశం ఉంటే వాళ్ళు ఏంటంటారు? మరి అది ప్రజలకే తెలియాలి. ఇక్కడ చేసేది సర్పంచులు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం తప్ప, కేంద్ర ప్రభుత్వం తప్ప అన్నది నేడు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కావున మరి మేము రాబోయే రోజుల్లో మేము ఎక్కడైతే సర్పంచులుగా గెలిచి మా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేము తీర్చలేనటువంటి పరిస్థితి నేడు దాపరించిందంటే దానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం. నేడు అక్కడ ఉన్నటువంటి నిధుల్ని కూడా ఈరోజు అడ్డదారిలో దోచుకోవడమే, నేడు మేము అక్కడ మరి కనీస మౌలిక వసతులు కూడా మేము కల్పించలేనటువంటి పరిస్థితి మేము ఉన్నాం. కావున మరి మా ప్రజలకి మేము మరి ఈ అన్ని కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వ నిధులు మీకు తెలిసే తీసుకున్నారంటారు వెనక్కి? మాకు తెలియదండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15-14 ఆర్థిక సంఘం నిధులు కేవలం నా పంచాయతీలో అయితే దాదాపు 12 లక్షల రూపాయలు నా పంచాయతీ ఖాతాలో జమ కాబడి ఉన్నది. ఉన్నప్పుడు రాత్రి మొత్తం పంచాయతీ ఖాతా అంతా కూడా 0 చూపిస్తూ ఉన్నది. ఏమి అంటే ఏమి ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. కొన్ని రోజులు కరెంటు బిల్లు బేసిక్ చేసుకుని డబ్బు అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం జరిగిందని చెప్పేసి పత్రికల్లోనే విన్నామే తప్ప మాకు ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటి ఆదేశాలు కానీ మాకైతే తెలియదండి. మరి కంపల్సరీ మరి ఏదైతే మాకు రావాల్సినటువంటి మరి ఆర్థిక సంఘం నిధులు మా పంచాయతీ ఖాతాలో జమ అయ్యేంత వరకు కూడా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే వరకు 73-74 రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో ఆ ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా పటిష్టంగా అమలు పరుస్తామన్నటువంటి హామీలు వచ్చినంత వరకు కూడా మేము మా దీక్ష మేము కొనసాగిస్తాం. ఈ దీక్ష ఈ ఉప్పంపేట మండలంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ దీక్షని మేము బలోపేతం చేయడానికి కూడా మేము మరి ముందుకు వెళ్ళటానికి మేము
సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తాం. మరి అందరికీ తెలిసిన విషయమే ఇది నా ఒక్కసారి నా పంచాయతీకి సంబంధించినటువంటి సమస్య కాదు, బాకూర్ పంచాయతీకి సంబంధించినటువంటిది కాదు, కొంతెలకి కాదు, లేదంటే మఠం పంచాయతీకి సంబంధించినటువంటిది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సర్పంచ్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. కావున ఈ సమస్యను ఉద్దేశించి మరి వారు విజ్ఞతకి వదిలేయాలి. మరి ప్రతి సర్పంచ్ పార్టీలకి, జాతులకి, ప్రాంతాలకి అతీతంగా మరి ఈ దీక్షను మనం చేపట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. కావున నేడు పంచాయతీలు నేడు నిర్వీర్యం చేయాలని నేడు మరి రాష్ట్ర ప్రభుత్వాలు అంకణం కట్టుకున్నది. కావున వాటన్నింటినీ త్రిప్పికొట్టాలని చెప్పేసి దీక్ష చేపడుతున్నాం. కావున అందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. వీళ్ళ కథనం ప్రకారం మన అధికార ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డబ్బు అయితే వెనక్కి తీసుకుందని అంటున్నారు. అలాగే ఈ సమస్య పరిష్కారం అయ్యేది కూడా దీక్షలు కూడా కొనసాగిస్తూ రాబోయే రోజులు ఉద్యమాలు కూడా చేపడతా ఉంటున్నారు. ఆశ్చర్యకరమైన విషయం అంటే ఇక్కడ అన్ని అంటే పార్టీలకు అతీతంగా వైసీపీ అని కాదు, టీడీపీ అని కాదు, బీజేపీ అని కాదు, అన్ని పార్టీల వరకు కూడా ఇక్కడ చేరుకొని ఈ దీక్షా శిబిరం ఏర్పాటు చేసి అందరూ విజయవంతం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి వీళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.